కేంద్ర బడ్జెట్ లో బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీజేపీ సర్కార్ ప్రతిసారి బడ్జెట్ లో బీసీలకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు అన్యాయం చేస్తే పార్లమెంటును ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య కేంద్రానికి హెచ్చరించారు. ఈ సంవత్సరం ఈ పార్లమెంట్ సమావేశంలో పెట్టే బడ్జెట్ లోపల బీసీల సంక్షేమానికి బీసీల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి ప్రధానమంత్రికి మరి కేంద్ర ప్రభుత్వమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిసారి మండల్ కమిషన్ అమలు చేయబట్టి 28 ఏళ్ళు స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు కానీ బీసీలకు బిచ్చం వేసినట్టు కేంద్ర ప్రభుత్వము 1000 కోట్లు కేటాయిస్తుంది. సిగ్గు ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి. ఒక మోడీ ప్రధానిని బీసీ వర్గానికి చెందిన ఆయనని చూపెట్టాను. ఆయన బొమ్మ చూపెట్టి బీసీల ఓట్లు వేయించుకొని బీసీలకు చిప్పలు కొనియనికి కూడా పైసలు సరిపోవాలి. 50 కోట్ల రూపాయలతోటి దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలకు బిస్కెట్లు కూడా రావు. పోని బిచ్చం పడుకుందామంటే చిప్పలు కూడా కొనికి కూడా పైసలు సరిపోవాయి. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ప్రధానమంత్రికి చాలాసార్లు 7 సార్లు కలిసాము ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు. ఈసారి ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ లోపల బీసీల బడ్జెట్ లక్ష కోట్లు కేటాయించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో ఏ మంత్రిని కూడా ఎయిర్పోర్ట్లో దిగనీయం బడ్జెట్ ఇవ్వకపోతే. అది తగిన గుణపాఠం నేర్పవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.